మరి మేము కూడా వచ్చాం. శాస్త్రి గారు, మీరు అన్ని స్తోత్రాలు నేర్చుకున్నారా? గురువు గారు, మనల్ని అడగడం మర్చిపోవాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. పోయేదేముంది? పంతులు గారు, నా దోత ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే ఇషా. పోయేదేముంది? శాస్త్రి గారు, చెరువులో స్నానం చేసినట్లు పొరపాటున పోయిందే ఉందని గురువుగారితో చెప్పారనుకోండి, మీ ముక్కు జారిపోతుంది. జాగ్రత్త. అబ్బే, నేను నువ్వు చెప్తాను, నేను నోరు జారనుగా. శాస్త్రి గారు చాలా తెలివైన వారు సుమా. ఇప్పుడు గురువు గారు శ్లోకాలు అడుగుతారేమో అని భయం. మన మాధవ శాస్త్రి గారు మొత్తానికి కట్టెక్కేశారు. భగవంతుడు మన ప్రార్థనలు విని పోయిందే ఉందని కాపాడేశాడు. పంతులు గారు, నా దోత ఎప్పుడు ఇస్తారు? సాయంత్రం ఇస్తాం. పోయిందే ఉంది. నారాయణ. ఏమిటి నారాయణ? ఈ రోజు తమ సేవ ఎక్కడో? మా సేవ ఈ రోజు పాఠశాలలో. మేము ఇచ్చేసాం, అన్ని సిద్ధంగా ఉన్నాయా? హరే కృష్ణ హరే కృష్ణ. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ యజ్ఞద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఆనందం తిరువర్ధనం ప్రతిపదం పూర్ణామృత సాధనం. ఏం చేస్తున్నావురా? గురుగారు, ఇంతవరకు ఎవరు కూడా ఈ ఆకులకు రెమ్మలకు పువ్వులకు నీళ్లే పోయలేదు గురుగారు. వధవా, ఇలా చేస్తే చెట్టు చనిపోతుందిరా. ఈ ఆకులు పువ్వులు కుళ్ళిపోతాయిరా బడవ. ఈ ఆకులకు పువ్వులకు కొమ్మలకి రెమ్మలకి నీళ్లు పోస్తే చెట్టు చనిపోతుందిరా, బ్రతకదు. కానీ చెట్టు మొదట్లో నీళ్లను పోస్తే ఆ వేళ్లు చెట్టంతటికీ నీటిని సరఫరా చేస్తాయిరా. ఓం కర్ణాభ్యాం స్వాహ, ఓం నీచాభ్యాం స్వాహ, ఓం నహిషాభ్యాం స్వాహ. ఇవేమిటి? ఇవేం మంత్రాలు? ఇవెప్పుడూ నేను మీకు నేర్పలేదే. అవును గురువు గారు. ఒరే బరుద్ధాయి, ఏం మంత్రాలు ఇవి? ఓం నహిషాభ్యాం స్వాహ. రే శుంఠ, ఏమిట్రా నీ అవతారం? Thank you.
ఈ పొట్ట యొక్క నియంతృత్వ పాలనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతిరోజు కేవలం కడుపు మాత్రమే ఆహారం తీసుకుంటూ మిగతా అవయవాలకు తీవ్ర అన్యాయం చేస్తుంది. దీనికి నిర్హణగా నేటి నుండి ఈ పద్ధతిని అమల్లో పెడుతున్నాను గురుదేవా. అప్పుడు ఆకలితో మారిచస్తావురా? ఏమీ పనిచేయని కడుపే మొత్తం ఆహారం తీసుకుంటే పనిచేసే కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు ఇంకా ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అప్పుడే అది సమంజసం గురుదేవా. మూర్ఖ, ఆహారాన్ని కడుపుకే పెట్టాలరా? అది జీర్ణం చేసి అన్ని అవయవాలకు శక్తిని అందిస్తుందిరా. మిగతా అవయవాలకు వాటిని జీర్ణం చేసే శక్తి మరియు శక్తిని సరఫరా చేయడం వాటికి తెలియదురా శుంఠ. అవునా గురుదేవా? ఒరే శుంఠ, ఆ గంట ఏమిట్రా? నైవేద్యం తరువాత జరిగే హారతి కూడా అయిపోయింది గురుదేవా. ఓం గణపతే నమః. నీకు మూడు చుట్లు. ఓం పార్వతీ మాతాయే నమః. నీకు ఐదు చుట్లు. ఓం శివాయే నమః. ఎవరికి పూజ చేస్తున్నావురా గురుదేవా? మనం కేవలం కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇంకా ముక్కోటి దేవతలను గాలి కుదిలేస్తున్నాం గురుదేవా. కాబట్టి వారి వారి స్థాయికి అనుగుణంగా నా బుర్రను ఉపయోగించి నేను తెలివిగా పూజ చేస్తున్నాను గురుదేవా. ఒరే వెరివెంగళప్ప, ముక్కోటి దేవతలందరినీ సంతృప్తి పరచలేవురా? కానీ శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే అందరూ దేవతలు సంతృప్తి పడతారా బుర్రలేని వేధవ? శ్రీకృష్ణుడు చెట్టు మొదలు వంటివాడు. మొదలుకు నీరు పోస్తే మొత్తం చెట్టంతా పోషించబడినట్లు, ఏ విధంగా ఈ ఉదరానికి ఆహారాన్ని అందిస్తే అన్ని అవయవాలకు శక్తి లభించినట్లో, కేవలం శ్రీకృష్ణుణ్ణి పూజించినంత మాత్రముననే సమస్త దేవతలు సంతృప్తి పడతారు. యథాతరోర్మూల నిశేషనేన తృప్యందితస్కందభుజోపశాఖ ప్రాణోపహారచ్చ యథేంద్రియాణాం తతైవ సర్వార్హణమచ్యుతేజ్యః.